వాళ్ళందరికీ ఎంజాయ్ చేసే విధంగా స్టేజ్ పైనే మేము మళ్ళీ ఆ పాటని ప్రజెంట్ చేయబోతూ ఉన్నాం అన్నమాట. సో తరుణ్ భాస్కర్ గారిలోని ఒక సరికొత్త యాంగిల్ని, సరికొత్త కోణాన్ని మంగళవారం సినిమా ద్వారా మనందరం చూసాము. ఆయన రోజు రోజుకి ఆయనలోని ఒక్కొక్క టాలెంట్ని బయట పెడుతూ ఉన్నారన్నమాట. అలాగా అప్పుడప్పుడు తాండ్రాలో ఆయన గెటప్, ఆయన డాన్సు, ఆయన వైబ్ మామూలుగా లేదు. సో సినిమా స్క్రీన్ పైన అయితే మేము మిస్ అయ్యాము. సో బేసికల్లీ తరుణ్ భాస్కర్ మనకి తెలుగు తెలుగు సినిమాకి మొన్న మా సినిమా కూడా ఐటమ్ సాంగ్ కోసం నోరా ఫతే అలీ ఖాన్ ట్రై చేసినాము. సో తెలుగు ఇండస్ట్రీకి నోరా ఫతే అలీ ఖాన్ లోటు తీరుద్దామని వచ్చిన కొత్త ఐటమ్ డాన్సర్ మా తరుణ్ భాస్కర్. సో నోరా ఫతే అలీ ఖాన్, జాక్లిన్ ఫెర్నాండస్ డేట్లు దొరకకపోయినా మనకు ఒక కొత్త ఐటమ్ వచ్చింది తెలుగుకి. థ్యాంక్ యూ తరుణ్. ఎస్పెషల్లీ నీ సిగ్నేచర్ స్టెప్ అదిరిపోయింది. అది ఏంది, అది ఉట్టేది అది తాండ్రనేనా, ఏమన్నా ఉందా దానికి మీనింగ్? బస్ పాస్ ఏదో చూపిస్తుండే నువ్వు. ఓకే, ఇప్పుడు మన ఐటమ్, న్యూ ఐటమ్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ. కరెక్ట్ పర్సన్ మీరే అండి, తరుణ్ గారి గురించి ఇలా మాట్లాడగలిగింది. ఎస్, అయితే తరుణ్ గారు మీరు స్టేజ్ పైకి వచ్చే లోపు మేము వీడియో సాంగ్ ప్లే చేస్తాము. అప్పుడప్పుడు తండ్రా వీడియో సాంగ్ ప్లీజ్. అమ్మో, ఏంటి తరుణ్ భాస్కర్ గారు, ఆ మాస్ అరాచకం మామూలుగా లేదు. కాదు, మీరు ఒక్కసారి స్టేజ్ పైకి ఇప్పుడు రావాల్సిందే. తరుణ్ భాస్కర్ గారు అప్పుడప్పుడ తాండ్రా సాంగ్ పైన మనం థియేటర్లో ఏదైతే మిస్ అయ్యామో ఇవాళ లైవ్గా ఆయన పర్ఫార్మెన్స్ చూడబోతున్నాం అన్నమాట. సో ఇక్కడ మీ హుక్ స్టెప్కి అందరూ ఫ్యాన్స్ ఉన్నారు, అంతేనా? అప్పుడప్పుడు తాండ్రా, మీకు మైక్ ఎందుకు సార్ ముందే ఇచ్చారు? మేము స్టెప్ కోసం పిలిచాం సార్. Song please, track please. అక్కడ వేసింది మీరే కదండి, నాకు రాదంటున్నారు. Come on everybody. కాలు ముక్తున్నారేమో అనుకున్నాను.